ఏ పుట్టలో ఏ పాముందో అన్న చందంగా ఏ ప్రసాదంలో ఏ కల్తీ ఉందో తెలియడం లేదు. ఇదే ఇప్పుడు భక్తులను కలవర పెడుతోంది. శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ఎఫెక్ట్ ఇప్పుడు ఏపీలోని ప్రముఖ దేవాలయాలపై పడిందని చెప్పుకోవాలి. పుణ్యక్షేత్రాలకు పుట్టినిలైన ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ దేవస్థానాల్లో ప్రసాదం విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. శైవ వైష్ణవ క్షేత్రాలకు పుట్టినిలైన ఉమ్మడి కర్నూలు జిల్లా ఎప్పుడూ ఆధ్యాత్మిక వాతావరణంలోనే ఉంటుంది. అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిర్లింగంతో పాటు అహోబిలం, మహానంది, మంత్రాలయం, యాగంటి వంటి పుణ్యతీర్థాలు ఉమ్మడి కర్నూలు జిల్లాలోనే ఉన్నాయి. ఈ క్షేత్ర దర్శనాల కోసం నిత్యం వేల మంది భక్తులు వస్తూ ఉంటారు. ఇంతవరకు బాగానే ఉంది, ఇప్పుడే అసలు సమస్య వచ్చి పడింది. ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ జరిగినట్లు చెల్లెగిన వివాదం నేపథ్యంలో ఆ ప్రభావం ఇప్పుడు ఉమ్మడి కర్నూలు జిల్లాలోని ప్రముఖ దేవాలయాలపై పడింది. వారాంతపు సెలవులు, పండుగలు, పర్వదినాల్లో ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాలకు భక్తులు పోటెత్తుతారు. మహాశివరాత్రి, ఉగాది, కార్తీక మాసం వంటి సందర్భాల్లో లక్షలాది మంది భక్తులు శ్రీశైలంతో పాటు సమీపంలోని పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. దైవ దర్శనం అనంతరం అంతటి ప్రాధాన్యత ఆ క్షేత్ర ప్రసాదానికి ఇస్తారు. శ్రీశైలం మల్లన్న లడ్డూ ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారు. మల్లన్న లడ్డూ ప్రసాదానికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. తాజాగా తిరుమల శ్రీవారి లడ్డూ వివాదంతో ఇప్పుడు శ్రీశైలం వచ్చే భక్తుల దృష్టి మల్లన్న లడ్డూ ప్రపంచంలో హిందువులకు సంబంధించినటువంటి ఆధ్యాత్మిక సంస్థ తిరుమల. ఇటీవల తిరుమలలో లడ్డూ ప్రసాదం విషయంలో ఎనిమల్ ఫ్యాట్ అనేటువంటిది కలిసింది అన్నటువంటిది ల్యాబ్ టెస్ట్లో తెలియడం అనేది చాలా విచారకరము. దీనికి హిందూ సంస్థలు, హిందువులు చాలామంది ఈ విషయం మీద దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు, చాలా బాధను వ్యక్తం చేస్తున్నారు. అలాగే కేవలం 350 రూపాయలకు ఎక్కడ నెయ్యి అనేది తయారు కాదు. అసలు నెయ్యి తింటేనే అనారోగ్యం అన్నటువంటి ఈ స్థితులలో నెయ్యి ప్రొడక్షన్ ఎక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ల మిలాఖత్ దాని ద్వారానే ఈ నెయ్యి అనేటువంటిది దేవాలయాలకు వస్తూ ఉంది. కాబట్టి 350 రూపాయలకు చిక్కేది నెయ్యి కాదు, ఎనిమల్ ఫ్యాట్ ఇది. కాబట్టి ఈ సంస్థలన్నీ ఏం చేస్తున్నాయంటే, ఏడైతే స్లాటర్ హౌస్ల దగ్గర తయారైనటువంటిది ఏదైతే ఈ ఫ్యాట్ను తీసుకొచ్చి దానికి ఫ్లేవర్లు వేసి దేవాలయాన్ని సప్లై చేస్తున్నారు. దీంట్లో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లకు కూడా వాటా ఉంది. అలాగే నంద్యాల క్షేత్రంలో ఎక్కడ లేనంతగా పుణ్యక్షేత్రాలు ఇక్కడ 14 దాకా ఉన్నాయి. కాబట్టి ఒక ల్యాబ్ అనేది ఇక్కడ ఏర్పాటు చేస్తే వచ్చిన నెయ్యి ఏ విధంగా ఉంది, క్వాంటిటీ నిజమా కాదా అన్నటువంటి దాన్ని మనం భక్తులు కానీ ఇటు దేవస్థానం అధికారులు కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి భక్తుల మనోభావాలు గాయపరిచేటట్టుగా చేస్తూ ఉంటే చూస్తూ ఊకునేది లేదు. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి పలు జిల్లాల్లో ఈ యొక్క విషయం మీద ఏదైతే ప్రసాదంలో ఏదైతే ఈ ఫ్యాట్ కలిసిందో దీని విషయం మీద నిరసనను వ్యక్తం చేస్తున్నాం. భవిష్యత్తులో ఇలాంటివి జరిగితే ఏది కూడా ఎవ్వరు కూడా సహించే స్థితిలో లేరు. కాబట్టి ఈ విషయాన్ని చాలా దృష్టిలో తీసుకోవాలి. ప్రతి ఈవో ఖచ్చితంగా ప్రసాదం అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అయింది, హిందువుల మనోభావాలకు సంబంధించినది. ఈ విషయాల్లో నిర్లక్ష్యం వహించకూడదని హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి హెచ్చరిస్తుంది. శ్రీవారి లడ్డూలో కల్తీ జరిగింది అనే ఆరోపణలతో శ్రీశైలం దేవస్థానంతో పాటు ఉమ్మడి కర్నూలు జిల్లా దేవస్థానాల్లోని ప్రసాదాల విషయంలో అధికారులు అప్రమత్తమయ్యారు. దీంతో ప్రసాదం తయారీకి సంబంధించిన ప్రత్యేక మార్గదర్శకాలను అధికారులు జారీ చేశారు. లడ్డూ పోటు తయారీ కేంద్రాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. స్వచ్ఛమైన ఆవు నెయ్యి, ఇతర పదార్థాల నాణ్యత విషయంపై శ్రద్ద పెట్టారు. మరోవైపు ప్రసాదాల తయారీపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచాలని, నాణ్యత ప్రమాణాలు పరిశీలించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని హిందూ ధార్మిక సంస్థలు సూచిస్తున్నాయి. దేవుడికి నివేదించే ప్రసాదాలు భక్తులు పరమ పవిత్రమైనదిగా భావిస్తారని, దేవుడికి ఆదాయం అందించే భక్తులకు నాసిరకం ప్రసాదం అందించడం సరికాదని ధార్మిక వాదులు అంటున్నారు. కాగా ఉమ్మడి కర్నూలు జిల్లాలోని పుణ్యక్షేత్రాల్లో భక్తులు కొనుగోలు చేసే ప్రసాదాల్లో నాణ్యత లేదు అనే వాదనలు ఉన్నాయి. ప్రసాదం తింటే పుణ్యం రావాలి కానీ ఆరోగ్యం పాడు కాకూడదని భక్తులు అంటున్నారు. ఇప్పుడు ప్రసాదాల విషయంలో నాణ్యత పాటించకపోతే వాటిని కొనుగోలు చేసే భక్తుల సంఖ్య తగ్గే ప్రమాదం కూడా ఉంది. ప్రసాదాల నాణ్యత తనిఖీ కోసం ప్రముఖ దేవాలయాల్లో మానిటరింగ్ కమిటీ ఏర్పాటు చేయాలనే డిమాండ్ వినిపిస్తోంది. వివిధ శాఖల్లో నిపుణులైన వ్యక్తులను సభ్యులుగా నియమించి ప్రసాదాల నాణ్యతను పరీక్షించి వాటి వివరాలు బహిరంగంగా భక్తులకు తెలపాలని కోరుతున్నారు. లడ్డూ, పులిహోర, దద్దోజనం, పొంగలి వంటి వాటి నాణ్యత విషయంలో రాజీ పడవద్దని భక్తులు అంటున్నారు. ఇటీవల కాలంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి తిరుమల కలియుగ శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో చేస్తున్నటువంటి ఈ మధ్యకాలంలో వచ్చినటువంటి ఆరోపణలు, లడ్డూ తయారీలో నాణ్యత లోపం, లడ్డూ
దానిలో కలిపేటువంటి నెయ్యి ఇవన్నీ తెలుస్తున్నటువంటి నేపథ్యంలో మా నంద్యాల జిల్లా ప్రాంతంలో ఎక్కువగా పుణ్యక్షేత్రాలు మహాపుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలం కావచ్చు, మహానంది కావచ్చు, యాగంటి కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి పుత్తూరు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కావచ్చు, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాలు ఉన్నటువంటి మా నంద్యాల జిల్లాలో కూడా లడ్డు దేవస్థానం నుంచి ఇస్తూ ఉన్నారు. మరి అటువంటి మహాపుణ్యక్షేత్రంలో మహాప్రసాదమైనటువంటి లడ్డూలో ఉన్నటువంటి అవకతవకలను వెనక్కి తీయాలని, వాటిలో ఉన్నటువంటి నాణ్యత లోపాలను గుర్తించాలని, అవసరమైతే ఇక్కడ ఒక ల్యాబ్ పెట్టి టెస్ట్ చేస్తే ఇంకా మంచిగా ఉంటుందని, భక్తుల మనోభావాలను ఎక్కడ కూడా దెబ్బతీయకుండా ఉండాలని మేము ఇక్కడి నుంచి కోరుకుంటూ ఉన్నాము. మరి కర్నూలు జిల్లాలో దేవాలయాల సంఖ్య అధికంగా ఉంది. వీటి సందర్శనకు వచ్చే వారి సంఖ్య కూడా లక్షల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో నంద్యాల, కర్నూలు జిల్లా కేంద్రాల్లో ప్రసాదం నాణ్యత తనిఖీలకు ప్రత్యేక ల్యాబ్లు ఏర్పాటు చేయాలని స్థానికులు, భక్తులు డిమాండ్ చేస్తున్నారు. ప్రసాదాలకు వినియోగించే మెటీరియల్ కూడా అర్హత ఉన్న సంస్థల నుంచి సేకరించి ప్రసాదాలపై భక్తులకు విశ్వాసం పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. తిరుపతి లడ్డు వివాదంపై మనకు ఒక రూమర్ వచ్చింది. మనం దాని గురించి ఆలోచన చేసుకుంటే అంత పెద్ద పుణ్యక్షేత్రంలోనే అనిమల్కు వివాదంపై ఇంత దూరం చర్చ జరుగుతుందంటే, మన నంద్యాలలో పుణ్యక్షేత్రాలు చాలా ఉన్నాయి. దాదాపు 6 పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. శ్రీశైలం కానీ, మహానంది కానీ, ఓంకారం కానీ ఇలా ఉన్నాయి. దీంట్లో జరగదనేది ఏం లేదు, జరుగుతుండవచ్చు. దీనిపై మన అధికారులు స్పందించి దీనిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నా. అలాగే మన నంద్యాలలో ఇది టెస్టింగ్ ల్యాబ్ అనేది ఒకటి ఏర్పాటు చేస్తే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. తిరుమల శ్రీవారి కల్తీ లడ్డు ఎపిసోడ్ ఇప్పుడు కర్నూలు జిల్లాలో కొత్త కలవరం సృష్టిస్తోంది. ఆలయాల ఖిల్లాగా ఉన్న ఉమ్మడి కర్నూలు జిల్లాకు దర్శనానికి తరలివచ్చే భక్తులు తిరుపతి లడ్డు వ్యవహారంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. భక్తులకు అందించే ప్రసాదాల విషయంలో దేవాదాయ శాఖ పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని, అనారోగ్యానికి గురి చేసే ఆహార పదార్థాలు వాడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. పాలకులు, అధికారులు కల్తీ వ్యవహారంపై దృష్టి సారిస్తారని, తాజా పరిణామాలతో రగులుకుంటున్న భక్తుల అనుమానాలు నివృత్తి చేస్తారని